డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి ఇది వార్త చూసారా మీరు న్యూస్ పేపర్స్ లో వచ్చినటువంటిది చూసండి అదే దాంట్లో కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక నిమిషం సుబ్బారావు గారు ఒక నిమిషం డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ప్లస్ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి అప్పగించారు ఎందుకంటే ఈ డిఐఆర్ అనేటువంటిది డిఆర్ఐ అనేటువంటిది మామూలుగా స్మగ్లింగ్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి వాటిని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది అయితే ఇది తీవ్ర దేశ భద్రతకు సంబంధించినటువంటిది ఉగ్రవాద తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించినటువంటి వాటితో కనుక ముడిపడి ఉండేట్లయితే అప్పుడు దాన్ని ఎన్ఐఏకి అప్పగించారు అలాగనే ఈ కేసును కూడా ఎన్ఐఏకి అప్పగించారు అప్పగించినప్పుడు వాళ్ళు కన్విన్స్ చేసినటువంటిది ఇది ఏమని ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేదు ఈ రెండు కంటైనర్లు అనేటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి సంబంధం లేదు ఇది కేవలం ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ యొక్క దృష్టి మళ్లించడం కోసమే దీనిని ఆంధ్రప్రదేశ్ విజయవాడ అనేటువంటి దాన్ని వాడుకున్నారు అది ఈ ఏడాది జూన్లో కూడా ఇదే విధంగా రెండు కంటైనర్లు అనేటువంటివి గుజరాత్లోని ముంద్రా రేవు నుంచి డైరెక్ట్గా ఢిల్లీ తరలి వెళ్ళిపోయాయి అనింటూ కూడా రిపోర్ట్ అయింది డిఆర్ఐ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది అవునా ఒకటండి డిఆర్ఐ కానీ ఎన్ఆర్ఐ కానీ నాకున్న సమాచారం వరకు సుధాకర్ను కానీ అతని వైపు దుర్గా వైశాలి కానీ వీళ్ళకి సంబంధం లేదని చెప్పలేదండి వీళ్ళకి సంబంధం లేదని చెప్పలా మీరు ఎక్కడైనా నాకున్నటువంటి హిందూ కానీ దక్కన్ క్రానికల్ కానీ తదితర రిపోర్ట్లో దక్కన్ క్రానికల్ వాళ్ళు పరిశీలన చేశారండి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు దక్కన్ క్రానికల్ వాళ్ళు విజయవాడలో ఉన్నటువంటి ఆసీ ట్రేడింగ్ కంపెనీ 25 టన్నులు జునాయిలో రిసీవ్ చేసుకుంది ఇలాంటి సంబంధాన్ని ఈ ట్రాన్స్పోర్ట్ చేసింది అనేది దక్కన్ క్రానికల్ వాళ్ళు పర్సనల్ ఇన్వెస్టిగేషన్ లో చేయనటువంటి రిపోర్ట్ని వాళ్ళు దక్కన్ క్రానికల్ లో ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఇప్పుడే దీని మీద మొత్తం బయటపడింది అనేది మనం అనుకోవడానికి వీల్లేదు ఎవరు నిర్దోషులు కూడా కారు అప్పుడే ఎవరిని నిర్దోషులుగా కూడా భావించడానికి వీల్లేదు వాళ్ళు ఎప్పుడు కూడా నేరారోపణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులుగానే చట్టం పరిగణిస్తా ఉంది వాళ్ళు నేరస్తులుగా పరిగణించదు నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులుగా చట్టం గాని న్యాయస్థానాలు గాని పరిగణిస్తాయి కాబట్టి ఇప్పుడు ప్రాథమికంగా ఇటీవల కాలంలో ఇందాక నేను టీవీలో చూశానండి ఆల్రెడీ పోర్ట్ లో ఒక షిప్ తగలబట్టం షిప్ తగలబడి బోటు తగలబడేటప్పుడు ఏమంటగా నల్లటి పొగలు వస్తాయి కానీ దీంట్లో నేను చూశాను ప్రత్యక్షంగా ఏంటి ఇది నిజమేనా కాదా అని చెప్పేసి తెల్లటి పొగలు వస్తా ఉన్నాయి ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి విచారణ జరపాలి అది వాస్తవమా లేకుంటే ఇంకోటి ఏదో తగలబడిందని కాదు ఇక్కడ ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఎన్ఐఏ వాళ్ళు కానీ లేకుంటే జాతీయ విచారణ సంస్థలు కానీ డెఫినెట్ గా ఆరోపణల మీద దృష్టి పెట్టి విచారణ జరపాలి ఇప్పుడు మన పోలీసులు కూడా సరే ప్రభుత్వం పాత్ర ఎంత ఉందని నేను చెప్పలేను కానీ మన పోలీసులు కూడా తప్పనిసరిగా ఒక ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఆశీ అనేటువంటి ట్రేడింగ్ కంపెనీ ఉన్నప్పుడు అది ఏమేమి చేస్తా ఉంది అది విజయవాడలో ఉంది కాబట్టి ఏమేమి ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉంది ఏమైనా అక్రమ రవాణా చేస్తుందంటే పరిశీలించవలసిన అవసరం ఇన్వెస్టిగేషన్ పోలీసులు పోలీసు మీద ఉంటుంది కానీ దురదృష్టం ఏంటంటే అనుమానాలు ఎక్కడ వస్తుందంటే కృష్ణమోహన్ గారు మన ఆంధ్ర పోలీసుకు ఆతృత ఎక్కువ డీజీపీ కమిషనరు అసలు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణ జరుపుతూ ఉంటే వీళ్ళకంత ఆతృత ఏంటండి మాకు విజయవాడ జరగలేదు విజయవాడలో శుభ్రంగా ఉంది ఎందుకు ఇంత కక్కుర్తి పడాల్సిన పరిస్థితి ఎందుకు నువ్వు గుంటూరులో నాకొటికి డగ్గులు పట్టుకున్నావు యువతని విజయవాడలో పట్టుకున్నావు అనేక జిల్లాలలో నువ్వు పట్టుకున్నావు నువ్వు ఇన్వెస్టిగేషన్ నేను ఇలా పట్టుకున్నాము ఇంకా మా ప్రయత్నం మేము చేస్తున్నాము ఏమైనా అడపదడపోతే దాన్ని కూడా కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పాలి అంతే తప్ప నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇంకా పూర్తిగా విచారణ జరపకుండానే అబ్బే మా విజయవాడలో ఏం జరగదు అంతా శుభ్రంగా ఉంది అలాంటివి జరిగే అవకాశాలే లేవు జరగలేదు అని చెప్పేసి మీరు కంక్లూజన్ కి ఎలా వస్తారు కాబట్టి ఇది ఆతృతగా చేసినటువంటి ఆలోచనతో ఏమవుద్ది డెఫినెట్ దాని మీద అనుమానాలు ఏర్పడతాయి ఎవరైతే ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తా ఉన్నారో ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చడానికి ఈ డీజీపీ గానీ లేకుంటే విజయవాడ కమిషనర్ గానీ ఇచ్చిన ప్రకటనలు దోహదపడతాయి కాబట్టి ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ డెఫినెట్ గా అండి ఇలాంటి గంజాయి వ్యాపారాలు కానీ లేకుంటే మత్తు ఈ సంబంధించిన డ్రగ్స్ కానీ ఈ విషయాల్లో వ్యాపారాలు చేసినప్పుడు డెఫినెట్ గా వాళ్ళకి రాజకీయమైన అండ లేకుండా
ఆ వ్యాపారస్తులు చేసే అవకాశమే ఉండదు. ఇది జగమెరిగిన సత్యం. సరే, ఎవరికి ఉందని నేను చెప్పలేను. ఏ ఎమ్మెల్యే అవ్వచ్చు, లేకపోతే ఎంపీలు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు ఎక్కడ దేశంలో ఎక్కడైనా అవ్వచ్చు. వాళ్ళు ఆ యొక్క పోలీస్ యంత్రాంగాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ప్రధానమంత్రి కూడా కావచ్చా? ప్రధానమంత్రి కూడా కావచ్చా? మీ మాటల ప్రకారం, ఐ మీన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళ విమర్శ ప్రకారం ప్రధానమంత్రి అండదండలు కూడా ఉండొచ్చా? నా ఉద్దేశం రాష్ట్రాల విధంగా. ఒక్క నిమిషం సుబ్బారావు గారు, ప్రధానమంత్రి గారు కూడా ఈ అక్రమ వ్యాపారానికి మద్దతు ఇస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు కదా, ఆ అవకాశం కూడా ఉండవచ్చునని అనుకుంటున్నారా మీరు? ప్రధానమంత్రి కూడా ఒకటి దాన్ని నేను సమర్థించనండి. ఒకవేళ ఎవరైనా అనింటే, నాకు తెలిసినంత వరకు ఎవరన్నా మీరు చెప్పారు కాబట్టి ఎవరైనా అనింటే మటుకి అది సరైన విధానం కాదు. ఎందుకంటే ఇది రాష్ట్రాల బాధ్యత. రాష్ట్రాల్లో మార్గద్రవ్యాలు ఏమన్నా చేతులు ఏమన్నా అమ్మకాలు కానీ ఉంటే రాష్ట్రంలో ఉండి ఇంటెలిజెన్స్ కానీ రాష్ట్రంలో ఉండి వీళ్ళు చేసుకోవాల్సిన బాధ్యత. రాష్ట్రాల మీద కేంద్రం, లేకపోతే కేంద్రం అన్నింటిలో ఇన్వాల్వ్ అయిపోతే కేంద్రం ఆధిపత్యం రాష్ట్రాల మీద చూపిస్తుందని చెప్పేసి అని కేంద్రానికి అప్పగించవచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ వ్యవహారం అనేది రాష్ట్రాలకు సంబంధించిందే. రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏమైనా ఉండే ఉండదు తప్ప దేశానికి సంబంధించింది కానీ ప్రధానమంత్రికి సంబంధించింది కాదు. అంతేనా? దేశానికి ఎప్పుడు సంబంధించింది అంటే దేశ భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు కేంద్రం తన ఇంటెలిజెన్స్ ఏజెన్సీని ఉపయోగించి, తన విచారణ సంస్థను ఉపయోగించేసి దేశ భద్రతను కాపాడుకోవడానికి, అంతర్జాతీయంగా ఉన్న సంబంధాలను కట్టేలు చేయడానికి ఎన్ఐఏ లాంటి సంస్థలను ఉపయోగిస్తారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి కృష్ణమోహన్ గారు. కాబట్టి ఇక్కడ కేంద్ర పాత్ర ఉంది, కానీ ఎక్కువ పాత్ర రాష్ట్రాలది. రాష్ట్రాల్లోని ఇంటెలిజెన్స్ కానివ్వండి, రాష్ట్రంలో ఉండే పోలీస్ యంత్రాంగం కానివ్వండి, రాష్ట్రంలో ఉండే సిఐడి కానివ్వండి, వీళ్ళందరూ కూడా దీని మీద దృష్టి పెట్టేసి మిగతా ఏదైతే నేరాలని, రాష్ట్రాల్లో జరిగే నేరాలను అరికట్టడానికి పోలీస్ యంత్రాంగము, ఇంటెలిజెన్స్ వ్యవహారము ఇవన్నీ ఎలా ఉంటాయో దాన్ని, దీని మీద కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు ఇది విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలోనే విపరీతంగా ఉందనే విషయాన్ని మిగతా రాష్ట్రాల్లో కూడా ఉంది. దేవ పార్టీలు ఎక్కడైతే ఉన్నాయో ఇటీవల కాలంలో పెచ్చు పెరిగిపోయినటువంటిదా? ఇది చాలా కాలం నుంచి ఉన్నటువంటి సమస్య సుబ్బారావు గారు. గతంలో లేదని నేను చెప్పడానికి సిద్ధంగా లేను. గతంలో ఉందగాని అది ఇప్పుడు తీవ్రత పెరిగింది. ఈ రోజున ప్రొఫెషనల్ కాలేజీ విద్యార్థులు నేను చూశానండి, ఈ మాకు మా కోర్టు పక్కనే ఉండేది, మేము తీయించేసాము దెబ్బలాడి. అక్కడికి వచ్చేసి గంజాయి కొనుక్కొని గంజాయి దమ్ము కొట్టకపోతే వాళ్ళు బతకలేరు. అదేలేండి, గంజాయి బట్టలు అమ్ముకునే వాళ్ళలాగా వచ్చేవాళ్ళు, వాళ్ళు గంజాయి అమ్ముతూ ఉండేవాళ్ళు, అది తీసుకెళ్లిపోయి పాపం విద్యార్థులు, ప్రొఫెషనల్ స్టూడెంట్స్ చేసుకోవటం, ఇంజక్షన్లు చేసుకోవటం, డ్రగ్ ఇంజక్షన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా పెరిగిపోయింది. దాన్ని ఎడిక్ట్ అయిపోయారు కాబట్టి దాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు ఉంది. ఎందుకంటే ఇది ఆఫ్ఘనిస్తాన్ లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తుంది అంటున్నారు కాబట్టి, ఆఫ్ఘనిస్తాన్ లాంటి ప్రాంతాలు కనుక నిజంగా రేవుల నుంచి వచ్చే పరిస్థితి ఉత్పన్నమైతే డెఫినెట్ గా శాంతి భద్రతలకి, దేశ భద్రతకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉత్పన్నం అవుతుంది. అందులో సమస్య ఏం లేదు. ఎందుకంటే మనకి తాలిబాన్లకి కాశ్మీర్ సమస్య ఏదైతే ఉందో, కాశ్మీర్ సమస్య ఐఎస్ఐ